రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుంటాయని ప్రకటించడమే కాకుండా రెండు పక్షాల సంయుక్త కార్యక్రమాలకు శనివారం నాంది పలికారు. రహదారుల అద్వాన పరిస్థితులపై టీడీపీ జనసేన పక్షాలు ఆందోళన ప్రారంభించాయి. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అద్వాన రహదారులపై ఇరు పక్షాల నేతలు ధర్నాలు వినూత్న నిరసనలు నిర్వహించారు. టీడీపీ జనసేన పొత్తు కుదిరిన తర్వాత సమన్వయ కమిటీ సమావేశాలు రెండుసార్లు నిర్వహించారు. రాజమండ్రి విజయవాడలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశాల్లో నియోజకవర్గాల్లో కలిసి పనిచేసేందుకు సమన్వయ సమావేశాలు నిర్వహించడం, జాయింట్ మేనిఫెస్టోను ప్రకటించడం, ఇరుపక్షాల సంయుక్త ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో సంయుక్త సమావేశాలను నిర్వహించారు. జాయింట్ మేనిఫెస్టోను ప్రకటించేందుకు రెండు పక్షాల సభ్యులు మేనిఫెస్టో కమిటీని నియమించి ఇటీవల టీడీపీ సెంట్రల్ ఆఫీసులో భేటీ నిర్వహించారు. ఈ భేటీలో జాయింట్ మేనిఫెస్టోను ప్రకటించాలని నిర్ణయించారు. అదేవిధంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సంయుక్త ఆందోళనలు చేపట్టాలని సమన్వయ కమిటీ భేటీలో తీసుకున్న నిర్ణయంతో శనివారం తొలి కార్యక్రమాన్ని చేపట్టారు. గుంతల రోడ్లు పేరుతో అద్వాన రహదారులపై నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ నిరసనలో నేతలంతా పాల్గొన్నారు. ముఖ్యంగా నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన ఈ నిరసన కార్యక్రమం జయప్రదమైందని ఇరుపక్షాల కేంద్ర కార్యాలయాలకు సమాచారం అందింది. జగన్ ముఖం చూసి గుంతలు పొడచడానికి ఒక్క కాంట్రాక్టర్ కూడా రావడం లేదని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని విధంగా ప్రభుత్వం దివాలా తీసిందని మాజీ మంత్రి దేవినేని ఉమ చెప్పారు. రోత పత్రికలు, రోత ఛానల్, బ్లూ మీడియాతో తప్పుడు ప్రచారాలను జగన్ రెడ్డి చేయిస్తున్నారని, భవిష్యత్తులో జనసేన టీడీపీ కలిసి మరిన్ని కార్యక్రమాలు చేపడతాయని దేవినేని ఉమ జనసేన నేత అక్కల గాంధీలు ప్రకటించారు. 23,553 కిలోమీటర్ రోడ్లు 5 సంవత్సరాలు తెలుగుదేశం మేము చేతి చూపించాం. 8,000 సీసీ రోడ్లు వస్తే అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. 12,000 పీటీ రోడ్లు టేకప్ చేసి 2,599 కోట్లతో గ్రామాల్లో రోడ్లు వేసాం. పట్టణాల్లో 2,772 కిలోమీటర్ల పట్టణాల్లో రోడ్లు వేసాం. ద్వయాంలో మంజూరైన రోడ్లని క్యాన్సిల్ చేసి మళ్ళీ మేము ఉద్ధరిస్తున్నామని అండర్లు పిలిచి శంకుస్థాపనలు చేసి ఆర్భాటాలు చేసి ఒక్క రోడ్డు పూర్తి చేయలేదు. అసమర్థుడ నీకు మైలవరం నియోజకవర్గంలో ఓటు అడిగే హక్కు ఎక్కడ ఉంది? ఇంత అసమర్థుడు చాతకాని సన్నాసి మీలాంటి వాళ్ళ వల్లే మన ప్రజల ప్రాణాలు పోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమం ఇవాళ కూడా కొనసాగనుంది. కొన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించాలని నిర్ణయించారు. ఇరుపక్షాల నేతలు గుంతల రోడ్లు, తర్వాత మద్యం ధరల పెంపు, కరెంటు ఛార్జీల పెంపుతో పాటు ఇసుక కొరతపై ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించారు. త్వరలో జరగనున్న జనసేన టీడీపీ రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీ భేటీలో భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇటీవల నియోజకవర్గాల వారీగా జరిగిన భేటీలో 1-2 నియోజకవర్గాల్లో జనసేన టీడీపీ నేతల మధ్య తలెత్తిన విభేదాలపై సమన్వయ కమిటీ భేటీలో చర్చించి భవిష్యత్తులో కలిసి పనిచేసే విధంగా ఆ నియోజకవర్గాలకు రాష్ట్రస్థాయి నేతలను పంపి సమన్వయం చేయాలని కూడా ఇరుపక్షాల అగ్రనేతలు నిర్ణయించారు.